Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అస్త్ర సన్యాసం చేస్తే నష్టపోయేది ఎవరు? ఎన్నికలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఎందుకో వెనుక ముందు ఆడుతోంది. బస్తీ మీద సవాల్, పంచాయతీ ఎన్నికలు పెట్టండి అంటూ ఈ ఏడాది మొదట్లో రంకెలేసిన తమ్ముళ్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధికార వైసీపీకి ఎన్నికలు అంటేనే భయం, జగన్ కు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. కానీ ఒక్కసారి ఆ మాటలు వారికే రివర్స్ లో వచ్చి తగులుతున్న సీన్ ఇప్పుడు కనిపిస్తోంది. ఎన్నికలు పెట్టండి అని పోరి మరీ పెట్టించిన తెలుగుదేశం పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఒక విధంగా శృంగభంగమే అయింది. పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికలు కూడా ఏకపక్షంగా వైసీపీకే ఓటెత్తాయి. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే అంతకంటే దారుణంగా రిజల్ట్ వచ్చి టీడీపీని విక్రించాయి. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు అంటున్నారు. నిజానికి నిమ్మగడ్డ పదవీ కాలం మరికొంతకాలం ఉండుముంటే ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు జరిగేవి కావు అన్న మాట కూడా ఉంది. తెలుగుదేశానికి ఇప్పుడు కాలం అనువుగా లేదు. ఆయన పదవీ విరమణ చేసేశారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతోపాటు ప్రజల నాడిని చూసిన వైసీపీ ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేసి లాభపడాలని చూడడంలో తప్పులేదు. ఇలా ఇప్పటికిప్పుడు వచ్చి పడిన ఎన్నికల్ని తట్టుకోలేమని తెలుగుదేశంలో చర్చగా ఉందట. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీ పెద్దలకు దిగువ స్థాయి నాయకులు మేము ఈ భారం మోయలేమని కూడా చెప్పేస్తున్నారట. ఇదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తే మేలు అన్న మాట కూడా అన్నారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి అధినాయకత్వానికి కూడా ఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేదు, కానీ పార్టీగా ఎదుర్కోవాలి అన్నదే వారి ఆలోచన. ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఎన్నికలను ఫేస్ చేయాల్సిందే, ఓటమి అన్నది ఎన్నికల్లో సహజం. అయితే టీడీపీ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది. ఎన్నికలకు ఓకే చెప్పినా పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు అన్న మాట కూడా ఉంది. మరోవైపు ఫలితం కళ్ల ముందు కనిపిస్తోంది. అధికార పార్టీ దౌర్జన్యాలు, దాష్టేకం లాంటి మాటలు ఎన్ని వాడినా కూడా జనాలే కాదు, పార్టీ కేడర్ కూడా నమ్మే సీన్ లేదిప్పుడు. దీంతో ఓ విధంగా మేము పోటీకి దూరం అని చెప్పేసి ఊరుకుంటే హుందాగానే ఉంటుంది. కానీ అదే సమయంలో టీడీపీ రాజకీయంగా చేతులెత్తేసింది అన్న మచ్చ కూడా పడుతుంది. ఎవరో కాదు, వైసీపీ నేతలే ప్రచారం చేస్తే ఆ విధంగా కూడా పార్టీ పరువు గంగలో కలుస్తుంది అన్న భయం ఉంది. మొత్తానికి ఎటు తేల్చుకోలేని సందిగ్ధావస్థలో టీడీపీ ఉన్నది అన్నది నిజం.